हाय फ्रेंड्स, मनम ईरोजु केसीआर किट गुरिंची दांट्लो विवराल कूडा तेलुसुकुंदाम। एंदुकंटे लास्ट टाइम ग्रेड वन सूपरवाइजर्स एग्जाम्स लो कूडा दीन नुंची ओक बिट रावडम कूडा जरिगिंदी काबट्टी कोन्नि विवराल तेलुसुकुंटे ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి నేను కేసీఆర్ కిట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది। ఈ లోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను। ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నది లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి। దీంట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ప్లే లిస్ట్ లో ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేసుకుంటారని భావిస్తున్నాను। కేసీఆర్ కిట్, అసలు ఈ కేసీఆర్ కిట్ అనేది मन की मन तेलंगाना मन की इधी केसीआर किट तेलंगाना राष्ट्र उदू असल प्रवेश पेट्टारु अंटे इधी गर्भिणी कोसम वाल संरक्षण कोसम बिड या संरक्षण कोसम इधी स्कीम जी असल केसीआर किट अने स्पेशल अम्मवड़ी अने स्कीम भागंगाने केसीआर किट वीलू చేయటం జరిగింది। అంటే కేసీఆర్ కిట్ దేంట్లో భాగం అంటే అమ్మఒడి పథకం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి। ఎందుకంటే ఇది అమ్మఒడి పథకంలో భాగంగానే కేసీఆర్ కిట్ ని ప్రవేశపెట్టారు అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి। ఎందుకంటే కేసీఆర్ కిట్ అని తెలుస్తుంది కానీ ఇది ఏ పథకంలో వచ్చింది అనేది మనకి అంతగా ఐడియా ఉండదు, కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇందులో ఏంటంటే మనకి అమ్మఒడి అమ్మఒడి అనే పథకం ద్వారా దీనికి ఉంది। అంటే ఈ అమ్మఒడి అనేది బిఫోర్ ఐజీఎంఎస్వై స్కీము ఆపిన తర్వాత అమ్మఒడి స్కీము స్టార్ట్ అవడం జరిగింది। ఈ స్కీము అసలుకి ఎవరి కోసము అంటే తల్లి బిడ్డ సంరక్షణ కోసం। అలాగే ఇది ఏ రాష్ట్రం అంటే మనకి మన రాష్ట్రంలోనే అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఏర్పాటు చేశారు। అలాగే మనకి కేసీఆర్ గారు ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే దీన్ని స్టార్ట్ చేసింది యాక్చువల్ గా హైదరాబాద్ లో 3rd జూన్ 2017 లో అయింది। ఇక్కడ ప్రారంభం అంటే 2nd జూన్ తెలంగాణ అనింది కానీ యాక్చువల్ గా దీనికైతే 3rd జూన్ 2017 లో హైదరాబాద్ లోని పేట్ల బురుజు ఆసుపత్రిలో అంటే 2 జూన్ స్టార్ట్ అయినా సరే హాస్పిటల్లో మాత్రం దీనికి ఇవ్వడానికి 3rd జూన్ 2017లో హైదరాబాద్లోని పేట్ల బురుజు ఆసుపత్రిలో కేసీఆర్ చేతుల మీద ఈ కేసీఆర్ కిట్ని ప్రారంభించడం అనేది జరిగింది। మనకి ఇక్కడ ఇది జరిగింది అంటే ఇది ఎవరి కోసం అంటే మనకి ఇక్కడ గర్భం దాల్చిన ప్రతి దశలో గర్భిణీ స్త్రీలను పూర్తిగా చూసుకోవడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి। అలాగే ఈ పథకం ఎక్కడెక్కడ అంటే గవర్నమెంట్కి సంబంధించి కాబట్టి ఈ పథకం మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అంటే గ్రామాలలో అయితే పిఎస్సి సెంటర్లలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళలకు ఆర్థిక ప్రోత్సాహాలను అనేది ఈ స్కీమ్ ద్వారా అందిస్తుంది। అలాగే నవజాత శిశువు వెచ్చగా మరియు పరిశుభ్రంగా ఉంచడానికి అవసరమైనవి మనకి ఇక్కడ కేసీఆర్ కిట్లో ఎన్ని వస్తువులు ఇస్తున్నారు అంటే 16 వస్తువులు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి। లాస్ట్ టైం ఇదే పెట్టాం అంటే ఎన్ని వస్తువులు ఉన్నాయని అడగడం జరిగింది కేసీఆర్ కిట్లో అంటే మొత్తం 16 వస్తువులు ఉన్నాయని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి। అదేవిధంగా ఇక్కడ ఈ స్కీమ్లో అమ్మాయికి ఒకటి ఇస్తారు, అలాగే అబ్బాయి పుడితే ఇంకొంచెం 1000 రూపాయలు అనేది అమ్మాయికి ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది। అంటే బాబుగాని పుడితే వీళ్ళకి మొత్తం 12,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది, అలాగే అమ్మాయి పుడితే బోనస్గా ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా అనేది ఇక్కడ మనకి ఇవ్వటం జరుగుతుంది। ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అమ్మఒడి కోసం మొత్తం కూడా మనకి 250 వాహనాలు అనేవి పనిచేస్తున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి। అంటే ఎన్ని వాహనాలు 250 అంబులెన్స్లు అనేవి మనకి అమ్మఒడి కోసం పనిచేస్తున్నాయి ఉన్నాయి। అంటే దీనికి మనం ఇందాక చూసినట్లుగా దీనికి ఏంటంటే కేసీఆర్ కిట్స్ కోసము గవర్నమెంట్ తెలంగాణ సుమారుగా 500 కోట్లు అనేది కేటాయిస్తుంది। అంటే ఇది తక్కువ అంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా దీనికి కేటాయించవచ్చు, అంటే దీనికి మనకి 500 కోట్ల పైననే ఉంది కాబట్టి ఎన్ని కోట్లు బడ్జెట్ అనే దానికి మనం చూసుకున్నట్లయితే 560 కోట్లు అనేది మనం ఇక్కడ ఒక సంవత్సరంలో 560 కోట్లు అనేది కేటాయించారు 2019లో। అదే మనకి బిఫోర్ అయితే మామూలుగా అయితే ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడు మాత్రం 500 కోట్లని చెప్పడం జరిగింది।
అసలు ఇది ఎవరి కోసం అంటే ఎవరి కోసం ఉద్దేశించబడింది అంటే నాలుగు మనం రకాలుగా గుర్తుపెట్టుకోవాలి అంటే గర్భం మరియు ప్రసవానంతరం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడం అంటే మంచి హెల్త్కి సంబంధించి వీళ్ళకి ఇది ఈ కేసీఆర్ కిట్ అనేది ఉపయోగపడుతుంది అలాగే ప్రభుత్వ లేదా ప్రభుత్వ సంస్థాగత పంపిణీలను ప్రోత్సహించడానికి అంటే ప్రభుత్వానికి సంబంధించినవి అలాగే కొత్తగా పుట్టిన వారికి పూర్తి రోగ నిరోధక శక్తిని నిర్ధారించడానికి అలాగే ప్రసూతి మరణాల రేటు మరియు శిశు మరణాల రేటును తగ్గించటం అలాగే వేతన నష్టాన్ని భర్తీ చేయడం అసలు ఏంటి వేతన నష్టం అంటే మామూలుగా గవర్నమెంట్ జాబ్లో కానీ ఎక్కడైనా చేస్తూ ఉంటే చాలామందికి కూడా మెటర్నిటీ లీవ్ అనేది ఉంటుంది కానీ గ్రామాల్లో కానీ వీళ్ళు కూలీ పని చేసుకునే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అటువంటి బెనిఫిట్స్ ఉండవు కాబట్టి గవర్నమెంటే వాళ్ళు కొంత వేతనాన్ని పోగొట్టుకుంటారు కదా బాగా గర్భిణీలోగా ఉన్నప్పుడు కాబట్టి ఆ వేతనాన్ని భర్తీ చేయడం కోసమే ఇటువంటి కేసీఆర్ కిట్ ద్వారా వాళ్ళకి మంచి డబ్బులు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ వేతన నష్టాన్ని ఈ విధంగా అంటే మెటర్నిటీ బెనిఫిట్ అన్నమాట ఈ విధంగా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది ఈ స్కీమ్ కాబట్టి ఈ గర్భం అనేది దీంట్లో గర్భిణీ స్త్రీలకు ఈ అమ్మఒడి పథకంలో ఇందాకే మనం తెలియజేశాను నేను మీకు 250 వాహనాలు అనేవి దీనికోసమే ఉపయోగపడతాయన్నమాట అంటే గర్భిణీ స్త్రీలను క్రమం తప్పకుండా తనిఖీలు మరియు పరీక్షల కోసం రోగ నిర్ధారణ సేవలకు అంబులెన్స్లో ఉచిత రవాణా సౌకర్యాలను అందిస్తుంది ఈ వాహనం అనేది గర్భిణీ స్త్రీలను తిరిగి వారి ఇళ్లకు వదిలివేస్తుంది ఈ వాహనం పేరే మనం ఏంటంటామంటే అంబులెన్సులు చాలా ఉన్నాయి కదా దీనికోసం వాడేది 102 వాహనం అనమాట 102 వాహనం 102 అనేది ఒక గర్భిణీ స్త్రీలకి ఈ అమ్మఒడి పథకంలో గర్భిణీ స్త్రీలకి వాళ్ళ యొక్క చెకప్స్ కోసము ఇది కేటాయించబడిన అంబులెన్స్ ఓన్లీ వీళ్ళకి మాత్రమే దీంట్లో ఉచితంగానే రవాణా సౌకర్యాలు సేవలు అనేది ఈ 102 వెహికల్ ద్వారానే అమ్మఒడి పథకంలో భాగంగా వీళ్ళకి అందించడం అనేది జరుగుతుంది అంటే ఈ దీనివల్ల యొక్క ప్రయోజనాలు ఏంటి అసలు ఈ కిట్లో ఏమేమి ఉంటాయి అంటే ఈ కేసీఆర్ కిట్లో దాంట్లో ఏముంటాయంటే బట్టలు నాణ్యమైనవి అలాగే బేబీకి సోపులు బేబీ ఆయిల్ బేబీ పౌడరు దోమతెరలు బొమ్మలు నాప్కిన్స్ మరియు డైపర్లు అనేవి ఉంటాయి అంటే చాలామంది కూడా ఇటువంటి ఫ్రెష్గా ఉన్నవి అంటే కాబట్టి మనకి ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి చూసుకుంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి దీంట్లో మస్కిటో నెట్ అంటే దోమతెర అనేది దాని యొక్క కాస్ట్ ఎంత అంటే 350 రూపాయలు ఉంటుంది అలాగే బేబీ మాస్క్ క్యాప్ అనమాట అంటే 90 రూపాయల విలువైనది అలాగే ఈ డ్రెస్సులు అనేవి 200 అలాగే రెండు టవల్స్ వచ్చి 100 రూపాయల కాస్ట్ అనేది ఉంటుంది అలాగే ఈ బేబీ నాప్కిన్స్ ఏంటంటే అవి కూడా 100 రూపాయల వర్త్ ఉన్నవి ఉంటాయి అలాగే ఈ జాన్సన్స్ బేబీ పౌడర్ అనేది 120 రూపాయల వర్త్ ఉన్నది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అలాగే మనకి ఈ బేబీ షాంపూ అనేది 85 రూపాయలు ఉంటుంది బేబీ ఆయిల్ కూడా 200 అలాగే ఈ బేబీ సోపు 90 రూపాయలు అలాగే టాయ్స్ వచ్చి అంటే బొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఆ బొమ్మలు కూడా 50 రూపాయలు ఆ కిట్ బ్యాగ్ ఉంది కదా దాని యొక్క ఖరీదు ఆ కిట్ బ్యాగ్ కూడా 150 రూపాయల కాస్ట్ అనేది ఉంటుంది అలాగే ప్లాస్టిక్ బకెట్స్ అది చిన్నది గ్రీన్ కలర్లో ఉంది కదా అదే 50 రూపాయల వర్త్ ఉంటుంది అలాగే రెండు చీరలు అనేవి వీళ్ళకి 350 రూపాయల వర్త్ ఉన్నటువంటి చీరల్ని వీళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా కలిపి మొత్తం 16 వస్తువులు అనేది కేసీఆర్ కిట్లో ఉండడం జరుగుతుంది ఈ విధంగా మనకి కేసీఆర్ కిట్లో ఇన్ని ఐటమ్స్ అనేవి ఉన్నాయి ఇవి అసలుకి ఈ బెనిఫిట్స్ అనేది ఎలా ఇస్తారో మనం ఇప్పుడు చూద్దాం అంటే బెనిఫిట్స్ ఒకేసారిగా 12,000 రూపాయలు లేదా ఇది 13,000 రూపాయలు ఒకేసారి వీళ్ళకి ఇవ్వటం అనేది జరగదు దీనికి కూడా కొన్ని కండిషన్స్ అనేవి కూడా ఉన్నాయి దీనికి ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 3,000 రూపాయలు అంటే దీనికి ఈ రిజిస్ట్రేషను అంటే ప్రెగ్నెంట్గా ఆమె రిజిస్ట్రేషన్ ఎక్కడైతే చేయించుకుందో పబ్లిక్ అంటే పిహెచ్సిలో అలాగే ఆమె ఏం చేయాలి అంటే అట్లీస్ట్ 2 ANC చెకప్స్ అనేవి ఆమె చేయించుకోవాలి అంటే 2 యాంటీనేటల్ చెకప్స్ అనేవి చేయించుకోవాలి అలాగే IFA ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అలాగే TT ఇంజెక్షన్స్ వేయించుకోవాలి ఇట్లా అన్నీ చేసుకొని 5 నుంచి 6 నెలల లోనే వీళ్ళకి మొత్తం 3,000 రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ కండిషన్స్ అన్నీ కూడా ఆమె చేయగలిగితేనే ఈ TT ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ANC చెకప్స్ కానీ అయితేనే
వీళ్ళకి ఈ 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ 5 నుంచి 6 నెలల ఆ కాలంలో ఇవ్వటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది మనం ఇక్కడ 5000 రూపాయలు, ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్ అన్నమాట. అంటే ఇక్కడనే ఇక్కడ డిఫరెన్స్ అన్నమాట. అంటే 5000 రూపాయలు అయితే ఫీమేల్, అంటే ఆడపిల్ల, అంటే ఈ సెకండ్ ఫేజ్లోనే మనకి ఆడపిల్లలకి 5000 రూపాయలు, అలాగే మగపిల్లలకి 4000 రూపాయలు. అంటే మనం 12000 13000 ఇందాక ఎట్లా అనుకున్నామో, అబ్బాయికైతే 12000, అమ్మాయికైతే 13000 అనుకున్నాం కదా, ఇక్కడ ఈ స్టేజ్లో వీళ్ళకి ఆ 1000 రూపాయల డిఫరెన్స్ అనేది సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ హాస్పిటల్లోనే మనకి డెలివరీ అనేది అక్కడ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లోనే అయి ఉండాలి. అలాగే ఇక్కడ ఏంటంటే చైల్డ్కి బీసీజీ ఓపీవీ 0 డోసెస్ అనేవి ఉండాలి. అలాగే బర్త్ డోస్ అనేది హెపటైటిస్ బి అనేది కూడా వేయాలి. ఎప్పుడు ఈ 9 మంత్స్ కంప్లీట్ అయ్యి వీళ్ళకి ఎప్పుడైతే వస్తారో డెలివరీకి, ఆ టైంలో వీళ్ళకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే థర్డ్ ఇన్స్టాల్మెంట్లో 2000 రూపాయలు ఇస్తారు. ఈ థర్డ్ ఇన్స్టాల్మెంటు, ఈ ఇన్స్టాల్మెంట్స్ కూడా ఒకసారి జాగ్రత్తగానే మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఇంత మీకు డీటెయిల్స్ చెప్తున్నాను. ఇంకోటి అమౌంట్ 2000 రూపాయలు, ఇది ఎప్పుడు ఇస్తారు అంటే థర్డ్ ఇన్స్టాల్మెంటు 12.5 నెలల్లో ఇస్తారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు అంటే, బిఫోర్ ఏమేంటంటే 0 డోసులు వేసుకోవాలి దేనికి, బీసీజీ కానీ ఓపీవీ కానీ. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ స్టేజ్లో వాళ్ళు పిల్లలు ఓపీవీ తీసుకోవాలి 1, 2 and 3 అండ్ ఐపీవీ 1 and 2 డోసెస్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఇమ్యునైజేషన్ అనేది పడాలి. అలాగే చైల్డ్ హ్యాస్ రిసీవ్ పెంటావైలిన్, ఇది ఈ పెంటావైలిన్ అనేది 1, 2, 3 అండ్ డోసెస్ కూడా వీళ్ళకి పడాలి. అలాగే 3.5 నెలలకి ఎట్ ద ఏజ్ ఆఫ్ చైల్డ్, 3.5 మంత్స్ వచ్చేసరికి అంటే 12.5 నెలలు వచ్చేసరికి వాళ్ళకి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ 4th అనమాట. ఈ 4th ఇన్స్టాల్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే 3000 రూపాయలు ఉన్నాయి. ఈ 3000 రూపాయలు ఎప్పుడు వస్తాయంటే వీళ్ళకి 3018 నెలలు వచ్చేటప్పటికి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 18 నెలలు వచ్చేసరికి పిల్లలకి ఏం తీసుకోవాలి అంటే వీళ్ళు మీజిల్స్ వ్యాక్సిన్, అలాగే విటమిన్ ఏ అనేది ఉండాలి, అలాగే జేఈ ఫస్ట్ డోసు ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 మంత్స్ అనమాట. అంటే వాళ్ళకి 9 నెలలు వచ్చేసరికి ఈ డోసులన్నీ పడితేనే ఈ కిట్లో కిట్కి సంబంధించిన ఈ 12000 కానీ 13000 రూపాయలు కానీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒకేసారి ఇవ్వటం జరగదు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్, అలాగే వాళ్ళ యొక్క కండిషన్స్ అప్లై అనమాట, ఇవి ఇన్ని కండిషన్స్లో వాళ్ళు ఫుల్ఫిల్ అయితేనే వస్తాయి. కాబట్టి డెలివరీ టైంకి 9 మంత్స్కి ఆ అమౌంట్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళకి ఇన్ని ఇన్స్టాల్మెంట్లు రావాలంటే కూడా లబ్ధిదారులు ఎవరెవరు అంటే, మనం ఇక్కడ చూసుకోవాల్సింది ప్రసవాంతరం, అలాగే పూర్వకాలంలో అంతకుముందు కూడా ఆమె తెలంగాణలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఆరోగ్య సంస్థల ద్వారా లేదా ఆరోగ్య సేవ పొందిన గర్భిణీ స్త్రీలందరూ కూడా లబ్ధిదారులే. దీనికి అర్హత అనేది ఎలా వస్తుందంటే, వీళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించే మహిళలు గరిష్టంగా 2 ప్రసవాలు, అంటే ఓన్లీ 2 ప్రసవాలకి మాత్రమే ఇది ఇవ్వటం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన లబ్ధిదారులకు మాత్రమే. అలాగే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. అంటే ఈ అర్హతలో ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మహిళలు గరిష్టంగా 2 ప్రసవాలు అంటే అర్థం ఏంటంటే, అంటే ఈ స్కీమే గవర్నమెంటు హాస్పిటల్స్లో డెలివరీస్ని బాగా నెంబరింగ్ పెంచడం కోసమే ఈ స్కీమ్ అనేది వచ్చింది. కాబట్టి వీళ్ళు ఇక ఇదొక ప్రమాణం అనేది, ఇదొక అర్హత ప్రమాణంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, ఎక్కడో దేశంలో ఎక్కడైనా ఆధార్ కార్డు ఉంటే ఇవ్వరు, అడ్రస్ కూడా కంపల్సరీగా మన తెలంగాణలోకే ఇక్కడ వచ్చి ఉండాలి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన లబ్ధిదారులకు మాత్రమే ఈ స్కీమ్. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో 2 ప్రసవాలు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 ప్రసవాలకి మాత్రమే ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని స్కీమ్ నుంచి లబ్ధి పొందాలి అంటే వీళ్ళు మాత్రం అర్హులు. అంటే ఈ పథకానికి ఎవరైతే అర్హులు అనేది మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం.
దీనికి కూడా ఒక మినహాయింపు అనేది, అంటే ఎవరు ఎలిజిబిలిటీ కాదు అంటే ఈ పదహానికి లబ్ధిదారులు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇందాకే చెప్పుకున్నాం. అలాగే 2 జూన్ అంటే 2 జూన్ 2017కి ముందు ఎవరైనా డెలివరీస్ కోసం ఎవరైనా చేసుకొని ఉంటే ముందు డెలివరీ అయిపోయి ఉంటే రాదు, కానీ 2 జూన్ 2017 తర్వాతకు మాత్రమే వచ్చి ఉండేది. అంటే ఇప్పటికీ ఇది 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అది అప్పట్లో స్టార్టింగ్లో పెట్టిన ఇది ఒక మినహాయింపు అన్నమాట. అలాగే లబ్ధిదారులు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటే ఇవ్వరు, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేర్చుకొని ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అలాగే ఈ రాష్ట్రానికి చెందిన లబ్ధిదారులు అనేది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాకపోతే మాత్రం ఈ స్కీమ్లో ఇది వర్తించడం జరగదు. ఇప్పుడు మనం ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే అర్హత లేదో, ఎవరికి ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాం. కానీ ఇక్కడ అసలు నమోదు ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎవరి ద్వారా చేసుకోవాలి, అంటే ఇది ఆశా వర్కర్లకు అలాగే వాళ్ళకి వివరాలను అందించడం ద్వారా లబ్ధిదారులు వాళ్ళ యొక్క సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే పిహెచ్సిలో లేదా ఏదైనా సరే ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేస్తారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తారు. వాళ్ళు ఎవరు చేస్తారు అంటే డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, అంటే డిఈఓ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అన్నమాట, వాళ్ళు కానీ లేదా ఏఎన్, వీళ్ళు సహాయక నర్సు, వీళ్ళని మంత్రసాని. అలాగే లబ్ధిదారుల నుంచి వివరాలను తీసుకుని ఎవరైతే ఇస్తారో, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి తీసుకుంటారు, ఇందాక మనకు అర్హతగా ఎవరైతే ఎలిజిబిలిటీ అనుకున్నామో వాళ్ళే అనమాట. అంటే వాళ్ళ యొక్క ఆధార్ సంఖ్య అంటే ఆధార్ నెంబర్ ఉంటుంది కదా అదొకటి, అలాగే వాళ్ళ యొక్క పేరు, వయస్సు, చిరునామా, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్, అలాగే ఎల్ఎంపి డేటు, అలాగే రిజిస్ట్రేషన్ డేటు, బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైనవన్నీ కూడా వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి బ్యాంక్ ఖాతాలోనే డైరెక్ట్గా అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది, క్యాష్ రూపంలో ఇవ్వరు కాబట్టి ఇది బ్యాంక్ ఖాతా వివరాలు కూడా వాళ్ళు ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చినట్లయితే ఇమీడియట్గా వాళ్ళు అక్కడున్న హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఎన్ఎం కానీ డిఈఓ కానీ వాళ్ళు ఎంట్రీ చేసి ఇస్తారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంపల్సరిగా నమోదు అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మీరు ఇన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి నమోదు అనేది ఏ విధంగా చేస్తారు, ఏఎన్ఎం ద్వారా వస్తుంది. అలాగే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆన్లైన్లో కేసీఆర్ కిట్ ఉన్న దాన్ని లాగిన్ అవుతారు అనమాట, అంటే దాని లోపలికి ఎంటర్ అవుతారు. దాంట్లో ఎంసీపీ కార్డ్ అనేది, ఇది రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ అనేది వాళ్ళు అక్కడ చేయడం జరుగుతుంది. దాంట్లో మదర్ ఐడి అనేది, న్యూ రిజిస్ట్రేషన్ అనేది అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, అంటే బ్లూ కలర్లో ఉన్నది. ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్నది 2nd లైన్లో ఇప్పుడు క్యాప్చర్, అంటే అక్కడ మదర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఏమన్నా ఇక్కడ ఆ తర్వాత ఆ వైట్ దాంట్లో ఉన్నది ఏంటంటే క్యాప్చర్ ప్రీవియస్ డెలివరీ డీటెయిల్స్, అంటే బిఫోర్ ఆమె డెలివరీ ఎక్కడైందో ఆ డీటెయిల్స్ కూడా అందులో చేయడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత ఆమె ఎన్నో డెలివరీ అనేది, నెక్స్ట్ ఆ బ్లూ దాంట్లో కనిపించున్నది క్యాప్చర్ గ్రావిడ డీటెయిల్స్ అనమాట. దాంట్లో బిడ్డ బతుకున్నారా లేదా డీటెయిల్స్ అన్నీ కూడా అందులో చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు సబ్మిట్ చేస్తారు, పింక్ కలర్లో చేసిన తర్వాత వాళ్ళు సబ్మిట్ అవుతుంది. ఆ తర్వాత మనకి వీళ్ళన్నీ సబ్మిట్ అయిపోయిన తర్వాత దాంట్లోంచి మనకి ఏం తయారవుతుంది అంటే ఐడి జనరేట్ అవుతుంది, అంటే తల్లికి సంబంధించిన ఐడి అనేది వస్తుంది. అలాగే అక్కడ ఎవరైతే చేశారో ఏఎన్ఎం డీటెయిల్స్ అనేవి, ఆ ఏఎన్సీ డీటెయిల్స్ అవన్నీ కూడా అందులోకి వస్తాయి. అలాగే ఏఎన్ఎం ఏం చేసిన తర్వాత అంటే ఇది ఏంటి ఫేజ్డ్ మేనర్లోనే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఏఎన్ఎం క్యాప్చర్ చేస్తారు కూడా డెలివరీ డీటెయిల్స్ అయిన తర్వాత, అలాగే ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత బిడ్డది తల్లిది కూడా ఆ గ్రీన్ కలర్లో ఉన్నది అదే ఆ ఫొటోస్ కూడా అక్కడ పెట్టాలి. అలాగే పిల్లల ఫోటోలు తల్లిది, అలాగే బిడ్డ ఫోటో పెట్టిన తర్వాత మళ్ళా బిడ్డ పుట్టిన తర్వాత సబ్మిట్ అనేది డీటెయిల్స్ అంట బ్లూలో. అంటే మనకి 3 ఫేజెస్లో మనకి ఈ 4 ఫేజెస్లో ఎంతెంత డబ్బులు వస్తాయి అనుకున్నాం కదా అదనమాట. ఆ తర్వాత విల్పి ఇవన్నీ అయిన తర్వాత ఏమవుతుందంటే మెటర్నల్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కోడ్ విల్ బి జనరేటెడ్, అంటే ఈ ఎంసీపీ కోడ్ అనేది అక్కడ వాళ్ళకి తయారవడం అనేది జరుగుతుంది. అంటే అన్ని డీటెయిల్స్ కూడా అన్ని ఆన్లైన్లోనే వీళ్ళకి చేయడం జరుగుతుంది. అంటే ఈ నమోదు అనేది ఈ విధంగా ఆన్లైన్లో మనకి జరుగుతుంది కాబట్టి ఇది ఈ విధంగా జరుగుతుంది అనేది ముందు మనకి తెలిస్తే ఎక్కడైనా సరే మనం ఎవరికైనా కానీ అవగాహన అనేది కల్పించవచ్చు. ఇది పూర్తిగా కూడా ఆన్లైన్ ద్వారానే ఈ ఎంజే మనకి ఈ కేసీఆర్ కిట్స్ అనేది ఆన్లైన్ ద్వారానే ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ యొక్క బెనిఫిషరీ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఆన్లైన్లో ఉంటాయి. అదేవిధంగా ఆమెకి అమౌంట్స్ వచ్చిన ప్రకారం వాళ్ళకి అకౌంట్స్లోకి జమ చేయడం జరుగుతుంది. అలాగే కేసీఆర్ కిట్ను కూడా వాళ్ళకి డెలివరీ టైంలో
వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. దీని మీద రావాల్సిన అమౌంట్స్ అంతా కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది గర్భిణీలకు సంబంధించిన పథకం, అలాగే ఇది పూర్తిగా అమ్మఒడి పథకంలో భాగంగానే కేసీఆర్ కిట్ అనేది వచ్చిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఎన్ని వస్తువులు అనేది గుర్తుపెట్టుకోవాలి, 16 రకాల వస్తువులు ఇచ్చారు. అలాగే ఒకవేళ బడ్జెట్ ఏమని అడిగితే సుమారుగా 500 కోట్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి 102 అనే వాహనాన్ని వీళ్ళు వాడటం జరుగుతుంది. ఇవి సుమారుగా ఈ పథకంలో 250 వాహనాలు అనేవి వాడడం జరుగుతుంది. అలాగే మనకి ఎప్పుడు అనేది ఎక్కడ హైదరాబాద్లోని పేట్ల బురుజు ఆసుపత్రిలో కేసీఆర్ గారి చేతుల మీదుగా ఇది చేయడం జరిగింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.